తక్కువ క్లాత్ ఉన్నా సరే మనము డ్రెస్సులు కుట్టినప్పుడు కానీ జాకెట్లు కుట్టినప్పుడు కానీ హ్యాంగింగ్స్ బాగా అందంగా కుట్టించామనుకోండి, కస్టమర్ చాలా ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు డ్రెస్ కుట్టాను కానీ కొద్దిగా క్లాత్ అయితే మిగిలిందనమాట, ఎక్కువ మిగలేదు. సో వాటిని నేను ఇట్లా చూడండి, ఈ విధంగా మనం కుడుతూ పోతూ ఉంటే ఏదో ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి మనం ఏదో ఒకటి కట్ చేసినా సరే మనకు ఒక న్యూ మోడల్గానే హ్యాంగింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ హ్యాంగింగ్స్ కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు, ఈజీగా సింపుల్గా అయితే హ్యాంగింగ్స్ అయితే కుట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను మిగిలినటువంటి క్లాత్లో కొంచెం క్రాస్గా వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే నార్మల్గా 4 లేయర్స్ పెట్టేసుకొని క్రాస్గా అయితే పెట్టేసుకోవచ్చు, మన డ్రెస్సులకి ఈ విధంగా క్రాస్ పెట్టేసుకుంటాము. సో నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ నేను క్లాత్ అనేది క్రాస్గా కట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పట్టు శారీ క్లాత్ కాబట్టి మనకు కొంచెం క్లాత్ పీస్ లేసే అవకాశం ఉంది. సో అందుకోసం వచ్చేసి నేను ఈ పీసులు కూడా బయటికి లేకుండా ఉండాలి అంటే ఇక్కడ సైడ్లకు పీస్ లేకుండా కుట్ అనేది వేసుకుంటాను. సో చూడండి చాలా సింపుల్గానే ఉంటుంది ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి. సో మీరు కూడా ట్రై చేసే ఉంటారు. సో ఏమో చూపిద్దాము ఒకసారి, ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా అనేసి ఈ చిన్న వీడియో అయితే మీకు చూపిస్తున్నా అనమాట. సో చూడండి ఇట్లా మనకు పీసులు ఉన్న సైడ్ అంటే ఒరిజినల్ సైడ్ లోపలికి పోయేలాగా, పీసులు ఉన్న సైడ్ పైకి కనిపించేలాగా ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము అక్కడక్కడ తిరిగి చేసుకోవడం కోసం అక్కడక్కడ ఇలా టక్స్ అనేది పెట్టేసుకొని దీన్ని అనేది ఇలా తిరిగి చేసేసేయండి. కొంచెం హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట, కొంచెం గ్యాప్ ఉండించుకొని కుట్టుకోవాలి. సో ఈ విధంగా ఇట్లా గ్యాప్ ఉండించుకునేలాగా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తిరిగి చేసుకొని ఈ గ్యాప్ కూడా మనము కుట్ట అనేది వేసేసుకోవాలి. చూడండి మనకు బాగా మూలని బాగా తిరగడం కోసం నేను ఒక నీడిల్ అనేది తీసుకొని ఈ విధంగా తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకు ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ దగ్గర ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇట్లా లోపలికి పీసులు అనేది పెట్టేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. సో ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి, పీస్ గీస్ ఏం లేకుండా బాగుంటుంది అనమాట. సో చూడడానికి ఈ క్లాత్ని ఇలా పెట్టేసి మనం మామూలుగా హ్యాంగ్స్ ఏ విధంగా కుట్టుకుంటామో అదే విధంగానే కుట్టేసుకోవాలి. ఇదే విధంగానే ఇది కూడా కుట్టేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా కుట్టి మీకు చూపిస్తాను. సో ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసాను. ఇక్కడ సైడ్ మన క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ ఉన్న సైడ్ కొద్దిగా కుట్టేసుకున్నాను. కొద్దిగా వదిలేసుకోవాలన్నమాట క్రాస్, అంటే కొద్దిగా క్లాత్ అనేది వదిలేసుకుంటే మనం తిరిగి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇలా తిరిగి చేసుకొని ఇట్లా ఒక నీడిల్తో ఇట్లా లాక్కున్నామంటే మనకు మూలు అనేది బాగా వచ్చేస్తుంది. సో ఇంకా చాలా చాలా సింపుల్ సింపుల్గా కూడా మీకు హ్యాంగ్స్ అనేది చూపిస్తూ ఉంటానండి. ఇంతకుముందుకు చాలా సింపుల్ హ్యాంగ్స్ చూపించాను. సో మీరు కూడా బాగా అంటే ఆదరించారనమాట, వీడియోని బాగా లైక్ చేశారు, థ్యాంక్స్ అండి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీతో సింపుల్ సింపుల్గా నేర్చుకునే విధంగా మీకు తొందరగా నేర్చుకోవాలి, అలాగే ఈజీ మెథడ్లు మీకు హ్యాంగ్స్ అనేవి చూపిస్తూ ఉంటాను. సో ఓకే అండి. సో ఈ విధంగా మొత్తం ఈ విధంగానే కుట్ట అనేది వేసేస్తున్నాను. సో పీసులు అనేది లోపలికి పోయేలాగా చూసేసుకొని ఇక్కడ కూడా కుట్ట అనేది వేసేసాను. సో చూసారు కదా ఇదే విధంగానే. ఇది వచ్చేసి ఇంకా మన క్లాత్ ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా ఇక్కడ మామూలుగా కింద ఒకటి ఇట్లా కుట్ట అనేది వేసేసుకొని మనం వేసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం అనేది లేదనమాట. ఇది మనకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. సో వీటికి మనము వీటిని జాయింటింగ్ అనేది చేసుకొని తిరిగి చేసుకుందాం. ఇదంటే మనము రౌండ్ షేప్లో మనకు ఇట్లాంటి పట్టు క్లాత్ అని లేదనమాట. సో ఇది వచ్చేసి మనకు 2 కలర్స్లో కనిపిస్తుంది అనేసి ఈ క్లాత్ అనేది తీసుకున్నా. హ్యాంగింగ్స్ కోసం ఎలా మనము ట్రై చేసినా ఒక న్యూ మోడల్గానే వస్తాయండి హ్యాంగింగ్స్. సో మీరు ట్రై చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి హ్యాంగింగ్స్ అనేవి మీరే కుట్టుకుంటూ ఉంటారు. సో ఓకేనా, మనము ప్రత్యేకంగా కట్టింగ్ చేయాలి, ప్రత్యేకంగా చూడాలి, ప్రత్యేకంగా నేర్చుకోవాలి అనేదంటూ ఏమీ ఉండదు. మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక మోడల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి హ్యాంగింగ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇట్లా విధంగా తిరిగి చేసుకున్న తర్వాత సో ఈ మనం ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని మనం నార్మల్గా హ్యాంగ్స్ ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగానే ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇవైతే డ్రెస్సులకు కానీ బ్లౌజెస్ కానీ చాలా బాగుంటాయి. అంటే మనకి ఇక్కడ డబల్ మర్త అనేది వచ్చేసింది కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ప్లస్ అంటే మనకు బాగా బరువుగా అనిపిస్తాయి అన్నమాట కింద హ్యాంగింగ్స్. సో వేసుకున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది హ్యాపీగా. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా కుట్టనే వేసాను, చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చేసింది కదా. సో ఇలాగనే ఇంకొకటి ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకుందాము.
ఈ విధంగా మనకి ఈ పీస్ లేస్తాయి అనే ప్రాబ్లం అంటూ ఏమి ఉండదండి, బాగుంటాయి. సో చూసారు కదా ఈ విధంగా, ఇంకా ఇట్లానే మనం ఇంకా కొన్ని ఎక్కువనే పెట్టేసుకోవచ్చు. కానీ అక్కడ క్లాత్ తక్కువ ఉందన్నమాట. సో క్లాత్ తక్కువ ఉండటం వల్ల నేను రెండు మాత్రమే పెట్టాను. సో రెండు అంటే మనకు నాలుగు ఇంకొక దానికి పెట్టాలి కదా ఇంకొక సైడ్. సో మొత్తం నాలుగు అయితే ఇట్లా కుట్టేసుకున్నాను అనమాట. ఎలా ఉందండి, బాగుందా? బాగున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి చిన్న చిన్న లాజిక్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్స్, డ్రెస్సెస్ అన్ని ఈజీగా నేర్పించే పద్ధతి నాది. ఓకేనా?